ఇక్కుమళ్ళు పీటముళ్ళు ఇంక విడిపోయినట్టేనా, ఒక క్లారిటీ వచ్చినట్టేనా? ఆయన మాక్సిమం ఆయన అటెంప్ట్ ఆయన చేస్తున్నాడు అండి. అది ఆయన చేస్తున్నారు, అది సమస్యలు ఉన్నాయి అనేది కూడా అర్థమయ్యేటట్టుగా తెలుగుదేశం పార్టీకి కూడా కొంచెం చెప్తున్నారు. మీరు ఈరోజు హిందూ చూస్తే కూడా ఒక పెద్ద స్టోరీ రాశారు, ఆంధ్రప్రదేశ్ ఫిలేకరి అంటే చీఫ్ ఏమని అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా, బీజేపీ ఒప్పుకోవట్లేదేమో, ఏం జరుగుతుంది ఎట్లా అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం దాన్ని కుదర్చడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆయన మార్గం స్పష్టంగా ఉంది. మీరు ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఒక తేడా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలుగుదేశంతో మాత్రమేనా వెళ్తానని సిద్ధంగా ఉన్నాడు. మొదటే చెప్పేశాడు వాళ్ళ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి నేను వేరే మార్గంలో వెళ్తున్నానని చెప్పేసి ఉన్నాడు. చెప్పిన తర్వాత పిలిస్తే ఎన్డీఏకి వెళ్ళాడు, అది వేరే విషయం. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఏమైనా బీజేపీతో ఉండాల్సిందే అనేటటువంటి చాలా పట్టుదలతో ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నదేమో పవన్ కళ్యాణ్, వెళ్లాల్సిందేమో చంద్రబాబు, ఈయన ఎక్కువ పట్టుదలగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో అక్నాలెడ్జ్ చేస్తారా? వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు ఈయన వెళ్ళటం అనేది కీలకమే. అవును, కానీ అదే సమయంలో ఢిల్లీ పెద్దలు సమయం ఇవ్వటము కలుసుకోవటం అది జరుగుతుందా? ఎంత సమయము ఆ ప్లాన్ రావట్లేదు. అంటే అది లేకుండా వెళ్తారంటారు ఈయన? వెళతారు. ఇప్పుడు మీరు అదే కదా, ఈసారి ఆయన ఏ ప్రయత్నం వదిలిపెట్టట్లేదు. హీఈస్ మూవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏది వదిలిపెట్టట్లేదంటే కొంత ప్రయత్నం చేస్తారు. గతసారి కూడా వాళ్ళు బాగా జాప్యం చేస్తుంటే నడ్డానికి కలిసి వచ్చారు కదా. కాబట్టి రేపు 22 అంటున్నారు కాబట్టి జరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది చర్చలు. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి తనతో విడిగా కూడా చర్చలు జరపటం. ఇక్కడ రెండు ఉన్నాయి, డబుల్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఇక్కడ తనది కూడా తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. మామూలుగా ఎలా ఉంటుందంటే అండి, పొత్తులు అన్నాక ఏ పార్టీకి ఆ పార్టీ అండి. ఇప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చర్చలు అన్నా కానీ సిపిఐ ఎంతకు సిపిఐ మాట్లాడుతుంది, సిపిఐఎం ఎంతకు సిపిఐఎం మాట్లాడుతుంది. సో అలాగే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ కూడా బీజేపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి మార్గం ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప అసలు బేసిక్ డిస్కషన్ కూడా ఉమ్మడిగా అనేది ఉండదు, ఉండకూడదు. ఉంటే వర్మ కూడా అదే కోరుకోవచ్చు, రవి కూడా అదే కోరుకోవచ్చు. అక్కడ అది వాళ్ళ చేతుల్లో వాళ్ళ ముందు కీచులు ఆడుకుంటే వీళ్ళకు ఉన్నది కూడా పోతుంది. అందువల్ల ఇక్కడ కొంత క్లియర్ చేసుకొని మాకు ఇంతవరకు క్లారిటీ ఉంది, మీరు మిగిలింది మీరు చూసుకో చూడండి అని చెప్పి రావడం. ఒక 25 సీట్స్లో పీఠముడింది. మీరు ఇందాక చిక్కుముడులు అంటున్నారే, ఓ నిన్న మీకు ఒకటి చెప్పా, 90 సీట్లలో ఈ రెండు పార్టీల అభ్యర్థుల జాబితాతో సింగిల్ అభ్యర్థిగా జాబితా రెడీ చేసుకున్నాయి. 90 ఒక 10-12 బీజేపీ కోసం అటు పెట్టారు. ఒక 25 సీట్లలో పీఠముడి ఉంది. ఓకే, ఇక్కడ జనసేన బెటరా టీడీపీ బెటరా లేదా బీజేపీ వచ్చి క్లెయిమ్ చేస్తే ఏం చేయాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడో ఎందుకు తిరుపతి లాంటిది కూడా ఆ మాటకు వస్తే జనసేన వాళ్ళు మాకు కావాలంటున్నారు, బీజేపీ వాళ్ళు మా పుణ్యక్షేత్రం మేము కదా, అయోధ్య కాశీ జాబితా అని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం ఏమో మీకంటే నాకు ఎక్కువగా ఉందని. ఇప్పుడు తమాషా ఏమంటే ఒక ఐఏఎస్ అధికారిని, ఇప్పుడు బీజేపీ తరఫున అయితే తల్లిగారు, తెలుగుదేశం తరఫున అయితే వారి కుమార్తె ఇట్లా పోటీ చేస్తారని ఉంది కదా అందరికి తెలిసిన విషయం. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ కొంత ప్రాథమికంగా చర్చ బేసిక్ గ్రౌండ్ వర్క్ కొంత చేయొచ్చు ఢిల్లీలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్ళింది ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళతో పొత్తులో ఈయన కొనసాగుతున్నారు కాబట్టి, ఏ రకంగా సీట్లు ఇవే అంశం ప్రస్తావిస్తారా, లేకపోతే ఒక మధ్యవర్తిత్వం తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఏమన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ను ఫిల్ చేయడానికి ఈయన ప్రయాణం అనుకోవచ్చా? రెండు విషయాలు అండి. ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక క్లెయిమ్ ఉంది అక్కడ, అది తెలుగుదేశం పార్టీకి ఇంకా లేదు రావాలి కాబట్టి అక్కడ మాట్లాడి వాళ్ళకి సందేహాలు ఏమైనా ఉన్నా లేకపోతే ప్రశ్నలు ఉన్నా వాటిని నివృత్తి చేసి కొంత పాజిటివ్గా చేయడానికి ఒక అవకాశం ఉంది, ఒక అవసరం కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇన్ని రోజులైనా బీజేపీ నుంచి చంద్రబాబు కాల్ రావట్లేదు కదా, వెళ్తారు వెళ్తారు అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఇప్పుడు అంతగా చెప్పట్లేదు వెళ్తారని. నిజానికి తండ్రి కొడుకు పోటీ పడి సభలు ఇక్కడ మాట్లాడటం తప్ప కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ పవన్ కళ్యాణ్కి ఉండకపోవచ్చు, బికాస్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. రెండవది పవన్తో పొత్తుంది, బీజేపీ జనసేనతో పొత్తుంది అని పురంధేశ్వర్తో సహా అందరూ ఓపెన్గానే చెప్తున్నారు. కాబట్టి ఈ పొత్తుతో ఇప్పటికే ఉన్నటువంటి భాగస్వామ్యంతో ఆయన వెళ్ళి మాట్లాడడము తెలుగుదేశం విషయంలో బీజేపీకి ఉన్న సందేహాలు ఏమిటనేది నివృత్తి చేసే ఒక ప్రయత్నం ఆయన చేయొచ్చు. రెండవది ఆ విషయంలో తనకున్న సమాచారం ఇన్పుట్స్ కూడా వాళ్ళతో పంచుకోవచ్చు. ఇప్పుడు సందేహాలు కేవలం బీజేపీకే ఉంటాయి, పవన్ కళ్యాణ్కి ఉండవు అనుకోవడం కూడా పొరపాటు. అవును, జనసేనగా ఆయనకున్నది ఆయనకున్నటువంటి సందర్భం ఉంది. అలాగే తను తప్పకుండా కోరుకునే సీట్లు ఏవి, వేటి కోసం పట్టుబడుతున్నాను అన్నది కూడా అక్కడ చెప్పొచ్చు. సో ఈ ఆ విధంగా ముఖ్యమైనవే.
మరి ఈరోజు ఎవరిని కలవకపోతే రేపే అవుతుంది, వెళ్ళేసరికి అవుతుంది కాబట్టి బహుశా రేపే మనం చూడాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు